ఫ్రీలైన మీ అందరికీ క్రీస్తునములో వందనములు తెలియజేసుకుంటున్నాను అపోజ్ పౌలు గారు తిమోతికి తన యొక్క రెండవ పత్రిక రాస్తూ నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిదవ వచనంలో కనుక మనం ఒకసారి చూస్తే తాను ఎంత కాన్ఫిడెంట్గా యొక్క విషయాలను తనకు తెలియబరుస్తున్నాడో చూద్దాం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది చూడండి తాను ఎంత కాన్ఫిడెంట్గా నేను నాకున్నటువంటి పనిలో నాకున్నటువంటి పరుగులో నేను గెలిచాను ఇక నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఒక ఉపదేశకుడిగా ఒక వాక్యోపదేశకుడిగా ఒక క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి లక్షణం ఇది ఎందుకనంటే ఒకప్పుడు మనము పాప జీవితాన్ని కలిగి ఉన్నాము ఇప్పుడు మనము నూతన జీవితాన్ని ఏసుక్రీస్తులో కలిగి ఉన్నాము ఒకప్పుడు మనము శరీరానుసారులుగా ఉన్నాము ఇప్పుడు ఆత్మానుసారులుగా ఉన్నాము ఎవరైతే తన కాడి మీద చేయి వేసి చివరి వరకు కూడా తాను వెనక్కి తిరిగి చూడరో ఎవరైతే దేవుడు మనకు అప్పగించినటువంటి పరుగు పందెంలో కడవరకు నిలిచి గెలుస్తారో అలాంటి వారికే ఇదిగో దేవుని నీతి కిరీటం అనేది ఉంచబడి ఉంటుంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి విశ్వాసము కాపాడుకున్న వారిగా ఉండాలి ఎవరైతే ఇదిగో తండ్రి యొక్క ఆలోచనల ప్రకారంగా తన చిత్తానుసారముగా తమ ఆత్మీయ జీవితాన్ని కడవరకు నిలుపుకొని అనేకులకు మార్గదర్శులుగా నిలబడతారో అలాంటి వారికి నీతి కిరీటము తప్పక సిద్ధం చేయబడి ఉంటుంది అలాంటి వారిలో ఒకరు ఈ రవి జకరియా గారు ఆయన ఒక అమెరికన్ కెనడియన్ ఇండియన్ ఆథర్ ఆయన తన ఆత్మీయ జీవిత కాలం ఎంతో తెలుసా నలభై ఎనిమిది సంవత్సరాలు తన కడ ఊపిరి వరకు కూడా తాను క్రీస్తులోనే బ్రతికారు ఇలాంటి వారందరూ మనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్న వారిగా ఉన్నారు ఒకప్పుడు బిల్లిగ్రహం గారు నేడు రవి జకరియాస్ గారు ఆయన ఈ యొక్క భారతదేశంలో పుట్టి ఒక నాస్తికుడిగా పెరిగి కొన్ని చదువుల కారణం వల్ల తన పదిహేడవ ఏటనే సూసైడ్ చేసుకొని మరణించాలని అనుకున్నప్పుడు దేవుని కృపను బట్టి ఆయన బ్రతికి ఇదిగో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అక్కడ ఒక లోకల్ పాస్టర్ గారు అక్కడికి వచ్చి వారి తల్లిగారితో మాట్లాడుతూ దైవగ్రంథాన్ని బహుకరించి అమ్మ యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయాన్ని చదవండి అని చెప్పినప్పుడు అందులో పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము రవి జకర్యారి యొక్క హృదయాన్ని ఆకట్టుకునింది హత్తుకొనింది ఆ మాట ఏంటో తెలుసా నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు అంటే ఇదిగో నేను కూడా జీవిస్తాను అన్న నమ్మకాన్ని కలిగించిన మాట ఆ జీవితాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ఇస్తాడు అన్న నమ్మకాన్ని కలిగించినటువంటి మాట ఆ మాట అప్పుడు రవి జకర్య గారు ఇలా ప్రార్థన చేసుకున్నారు ప్రభు అయిన యేసు నీవే గనక ఒక మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడవే అయితే ఇదిగో ఆ మంచి జీవితము నాకు కావాలి అని కోరుకున్నాడు అలా కోరుకున్నప్పుడు దాంతోపాటు ఇదిగో ఈ యొక్క మరణ చాయ నుంచి నన్ను రక్షించు ఈ యొక్క పడక మీద నుంచి రక్షించు నేను నీ సత్యంలో నిలుస్తాను ఆ సత్యం కొరకు నేను వెతుకుతాను అని అనుకున్నాడు అంతేకాకుండా ఆ బెడ్ మీద తను అలా ఉన్నప్పుడు హూ విల్ ఆన్సర్ అనే సాంగ్ని పదే 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 విన్నాడు అది ఒక క్రైస్తవ పాట ఇలా వింటున్నప్పుడు ఏసుక్రీస్తే తనకి సమాధానం ఇచ్చే దేవుడిగా తన కనబడ్డాడు అప్పుడు అలా తాను మారు మనస్సు పొంది ఆ యొక్క హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బైబిల్ యొక్క విద్య కొరకు ఆయన అమెరికా వెళ్ళి అక్కడ వేదపరమైనటువంటి విద్యను నేర్చుకొని తర్వాత తన యొక్క పరిచర్యను దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు ఆత్మీయ జీవితంలో నిలబడి డెబ్బై దేశాలు తిరిగి వాక్యోపదేశాలు చేసి కేవలము చర్చలకు మాత్రమే పరిమితం కాలేదు కానీ ఒకవైపు యూనివర్సిటీలు ఒకవైపు యునైటెడ్ నేషన్స్ ఒకవైపు మిలిటరీ సంస్థలు ఇకపోతే అనేకమైనటువంటి డిబేట్లు చర్చా వేదికలు మీటింగ్సు సెర్మన్సు చాలా చాలా ప్రదేశాలలో ఆయన తన వాక్యోపదేశాన్ని అందించాడు ప్రతి ప్రసంగంలో కూడా ఆలోచనాత్మకంగా దేవుడే నిజమని ఆయనే ఇదిగో ప్రభని ఏసుక్రీస్తే మనందరికీ మార్గమని మనము అందరము ఆయనని నమ్ముకొని ఉండాలని తాను ఆలోచనాత్మకంగా మరియు శాస్త్రపరంగా మరియు ఇంకా ప్రతి ఒక్కరికి బైబిల్ అనేది నిజమని నిరూపించగలిగాడు ఒకవైపు నాస్తికులను ఒకవైపు క్రైస్తవేత్తలను కూడా వారు అడిగే ప్రతి సూటి ప్రశ్న కూడా ఎంతో అద్భుతంగా వాక్యం నుంచి తర్వాత ఇంటెలెక్చువల్గా కూడా ఆయన సమాధానం ఇచ్చేవారు ఇప్పటికీ కూడా ఆయన ప్రసంగాలు మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు తర్వాత రవి జకరియాస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు ఆయన యొక్క ఉపదేశాలు మాత్రమే కాదు కానీ రచనలు కూడా చాలా అద్భుతము ఆయన యాథర్గా కూడా ఆయన ఎక్కువ ప్రసిద్ధి చెందినవాడు చాలా ఫేమస్ అపాలజిస్ట్ కూడా అంతేకాదు దాదాపు ఆయన ముప్పై పుస్తకాలు రచించాడు ఆయన చాలా ఫేమస్ ఆథర్ ఆయన రచనలకి చాలామంది నెరవేరపోయేవారు ఆయన రాసినటువంటి పుస్తకాలలో ఫేమస్ అందులోటి గోల్డ్ మెడల్ పొందుకున్నటువంటి ఒక పుస్తకమే కెన్ మ్యాన్ లివ్ వితౌట్ గాడ్ అనే ఒక పుస్తకము అంతేకాకుండా రియల్ ఫేస్ ఆఫ్ యాథిస్టు ఇంకా చాలా పుస్తకాలు ఆయన రాశాడు ఆయన పుస్తకాలు కూడా అనేకమందిని అనేక మందిని ప్రభావితం చేశాయి ఏసు క్రీస్తుని నమ్ముకునేలా చేశాయి అంటే ఆయన ఒక భారతీయుడిగా పుట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఇంగ్లీషు నేర్చుకొని అంటే మనకంటే ఎక్కువగా అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అక్కడ సంభాషించాలంటే ఇంగ్లీష్ చాలా ప్రాముఖ్యం కాబట్టి ఆయన ఇంగ్లీషు ఎంతో అద్భుతంగా ఆయన షైన్ చేసుకున్నారు ఆయన ఇంగ్లీష్కి అమెరికన్సే డిక్షనరీలో ఆ యొక్క పదాలకు అర్థాలు వెతుకునే వాళ్ళు ఆయన ఒకసారి జైల్లో ప్రసంగం చేసినప్పుడు ఆయన ప్రసంగం ద్వారా దాదాపుగా వంద మంది పైగానే మారు మనస్సు పొందారు ఇలా తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఒకసారి ప్యాషన్ మినిస్ట్రీస్ లూయి గిగ్లియోగారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సభలో యాభై దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చారు అనేక యూనివర్సిటీల నుంచి స్టూడెంట్స్ వచ్చినప్పుడు దాదాపు పదిహేను వందల మందికి పైగానే స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అడిగిన ప్రశ్న ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పి వారిని అందరినీ ఆశ్చర్యపరిచాడు అంత ఇంటెలెక్చువల్గా ఆయన యొక్క సెర్మన్స్ లేకపోతే సందేశాలు లేకపోతే సమాధానాలు ఉండేవి ఇలా ఒక భారతీయుడిగా తను అలా ఎదగడము దేవునిలోకి అనేక మందిని తీసుకొని రావడము దేవుని కొరకు చివరి వరకు నిలబడడం అనేది చాలా ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని ఇస్తుంది ఇలాంటి వారు ఇంకా రావాలి దేవునిలో నిలబడాలి ఇకపోతే ఇరవై తొమ్మిదో తారీఖు జరగబోయేటువంటి మెమోరియల్ సర్వీస్ రవి జేకర్ గారి యొక్క మెమోరియల్ సర్వీస్ అనేది ఇరవై తొమ్మిదో తారీఖు అమెరికాలో జరగబోతుంది పదకొండు గంటలకు మీరు లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఫేస్బుక్లో కానీ అందులో ప్రాముఖ్యంగా ఆ మెసేజ్ ఇవ్వబడుతుంది ఆ మెసేజ్ కూడా లూయిస్ గిగ్లే గారే ఆ యొక్క మెసేజ్ని ఇవ్వబోతున్నాడు ఈయన కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి రచయిత ప్లస్ వాక్యోపదేశకుడు చాలా మంచి రచనలు రాశాడు ఆయన మంచి పుస్తకాలు రాశాడు ఇకపోతే ఆ యొక్క మెమోరియల్ సర్వీస్లో రవిజకర్య గారు తన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యముల గురించి మాట్లాడుకుంటారు తర్వాత అక్కడ చర్చించుకుంటారు ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రసంగం చేయడము లేదంటే షేర్ చేసుకోవడము ప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి ఎందుకు అసలు ఒక రవి గరియాస్ గురించి మనము ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చిందనంటే దేవుని కొరకు ఎవరైతే తాము మొదటి నుంచి చివరి వరకు నిలబడతారో అలాంటి వారికి నిజంగా ఇదిగో నీతి కిరీటం అనేది ఉంచబడి ఉంటుంది యేసు క్రీస్తుని నమ్ముకునే ప్రతి ఒక్కరు కూడా ఆ నీతి కిరీటం కొరకే ఆ ఆత్మీయ జీవితం కొరకే ఆ పరలోకం కొరకే మనము ఇదిగో ఈ పరుగు పందెంలో నిలబడి ఉన్నాము అయితే మనము కడవరకు కూడా ఎటువంటి స్వార్థము ఎటువంటి అవిశ్వాసము ఎటువంటి బలహీనత ఎటువంటి ఇదిగో అహంకారము గర్వము ఇక పాప స్వభావము శరీర సంబంధమైనటువంటి జీవితము లేకుండా మనము పూర్తిగా దేవునిలో నిలబడి చివరి వరకు మనం బ్రతికి కనీసం ఒక్కరినైనా మనం నిలబెట్టగలిగితే ఇదిగో దేవుడు మనకు నీతి కిరీటాన్ని ఇస్తాడు కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి దేవుని కొరకు అపోస్టైన పౌలు శిష్యులు తర్వాత మిషనరీలు తర్వాత అనేక మంది త్యాగదనులు తర్వాత ఇంకా ఇప్పుడు కూడా దేవుని కొరకు నిస్వార్థంగా దేవుని ఆలోచనలు కలిగి బ్రతికేవారు అనేకమంది ఉన్నారు మనం ఉన్నటువంటి సర్కిల్ చాలా చిన్నది మనం అనుకుంటున్నాము ఇతని గొప్ప అతను గొప్ప అతను గొప్ప ఇతను గొప్ప అని కానీ ఒకరికంటే ఒకరు చాలా గొప్ప గొప్ప వాళ్ళే మన ప్రపంచంలో ఉన్నారు ఎవరికంటే ఎవరు గొప్ప కదండి అందరూ దేవుని అందు సమానులే కానీ ఎవరైతే దేవుని కొరకు అత్యధికంగా పనిచేస్తారో దేవుని దగ్గర అత్యధికంగా వారు కూడబెట్టుకుంటారు కాబట్టి అటువంటి ఆలోచనలు అటువంటి మనస్సు కలిగి మనం బ్రతకాలి మనము సాధించాలి మనము పరుగు పందెంలో గెలవాలి మనము మన విశ్వాసాన్ని తుదమట్టుకు గట్టిగా పట్టుకొని ఉండాలి మనము వెనక్కి తిరిగి చూసినప్పుడు లేదు నేను నిలబడ్డాను నిజంగా నాకు ఆ నీతికి రియటం దొరుకుతుందన్న ఆత్మవిశ్వాసము కాన్ఫిడెన్సు మనకు ఉండాలి అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయాలి మనం కూడా ఇలాంటి వారిని మనము ఆదర్శంగా తీసుకొని దేవునిలో ఇంకా బలపడాలి దేవునిలో నీతి నిజాయితీగా గర్వంగా బ్రతకాలని నేను మేమందరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ టేక్ కేర్